అంటే మురిపోతే పైకి వెళ్ళిపోయారు. పైకి బాగుంది పైన అయితే. మరి పాములు అంటే వచ్చే సంవత్సరం వస్తాయండి? వస్తాయా? మరి మీకు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు నేర్చుకుంటే ఏదన్నా మీకు వైద్య సహాయం కావాలంటే ఏం చేస్తారు? ఎలాగా డాక్టర్లు వచ్చారు ఇక్కడికి? ఏమన్నా డాక్టర్స్ వస్తారు? వచ్చారా? పడ మీద వచ్చారా? వచ్చారు. మీకు అవతలకి వెళ్ళడానికి పడలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఇబ్బంది ఏమి లేదు? లేదండి. ఓకే మంచిది. మంచి ఎవరన్నా తీసుకోమ్మా. వందనాలు. వస్తున్నారా కిందకి? ఇచ్చేయండి. వాళ్ళు రాజా చెప్పండి. వాళ్ళకి రెండు ఇవ్వండి. మా స్టూడెంటే పిల్ల, మా స్టూడెంట్. ఇలా రా, మీ ఇంకట భయపడతలేదు? కొత్త నేనకి కొత్త ఏమన్నా చెక్కంపూడి కుమారి గారు. నువ్వా? ఓకే రామ్మా. మీ పేరేంటమ్మా? చెక్కంపూడి సత్యకుమారి. ఈ ప్లేస్ని ఏమంటారు? ఓఎన్జీసీ కాలనీ. అప్పని రామ్మల్ని ఇంకా ఓఎన్జీసీ కాలనీ. అవునండి. మీరు ముగిపోయిందా? ముగిపోయిందండి. అయ్యో, మరి ఎక్కడ పైరుకి వెళ్ళారా? పైన దరకం వేసుకున్నాను. మరి వర్షం వచ్చినప్పుడు ఎలాగమ్మా? అలాగే ఉన్నాను. అయ్యో, మీకు గవర్నమెంట్ వచ్చిన బియ్యం కానీ నిత్యాస సొట్లు అని అంతయా? అన్ని అందయా. ఇద్దరు పిల్లల? ముగ్గురు. మీ పేరు? సాహిత్య. నీ పేరు? తేజ. ఓ, ఏం చదువుతున్నారు? ఏం చదువుతున్నారు? ఫోర్తా. సరే, మీకు ఇబ్బందులు ఏమన్నాయా? ఏం ఏం చేయలేం కానీ వీరందరి కోసం మనం ఏం చేయలేం కానీ ప్రార్థన చేయండి, దేవుడే సహాయం చేస్తాడు. ఒప్పించి అలా పెట్టు. వాళ్ళు వస్తున్నారు కదా. చూడండి, మీ పేరు? రామారావు అండి. ఏ రామారావు గారు? మరి రామారావు. ఈ కోణలలో ఈ ఇల్లు మీ ఇల్లు అండి. అవసరం మునిగిపోయింది. ఇది మునిగిపోయిందా? అది ఏంటి? సరే, ఇల్లు చూపించండి. వద్దరండి. ఒకసారి ఇల్లు చూపించండి. వస్తాను. ఇదిగోండి, వీళ్ళు రామారావు గారు. వారి ఇంటికి వెళ్తున్నాం మనం. వారి ఇల్లు ఈ తాటికిల్లు అనమాట. అయితే ఆ తాటకిల్లి మునిగిపోవటం వల్ల వారు ఇదిగో ఈ ఇంట్లోకి వచ్చి వాళ్ళు ఉండటం జరిగింది. చూడండి ఒకసారి ఆ ఇల్లు పూర్తి చూపించండి. ఆ ఇల్లు అంతా పూర్తిగా పాడైపోయింది. ఇల్లు మళ్ళా ఇల్లు కట్టుకోవాలంటే ఇంచుమించు చాలా డబ్బులు అవసరం. గవర్నమెంట్ గురించి ఏమీ అంత సరిపో. ఆయన మాటలే విందాం. రామారావు గారు, ఇల్లు మీది? మా ఇల్లు. ఇల్లు మాది బాబా. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఐదుగురు. నేను విన్నాను వీళ్ళందరినీ మీరే పడ మీద తిప్పారంట. అవతలకి తిప్పారండి. అంటే మీ ఇల్లు కూడా కోణలో ఉంది కాబట్టి అలా చేశారా, లేకపోతే ఇల్లు నాకు మంది మనుషులే కదా అని చేశారా? నాకు మంది మనుషులే. మరి నా ఇల్లు పోతే పోయింది అని చేశాను బాబా. చూడండి, నిజంగా రామారావు గారు మనసు చాలా పెద్ద మనసు అండి. వీళ్ళందరూ నా ఇంట్లో వాళ్ళే, నా కుటుంబస్తులే అన్నట్టుగా. ఎవరికి లేకపోయినా నాకు వచ్చిన మాటకి అందరికి పంచిపెట్టాను. చూసారా, వాళ్ళు వచ్చింది. మీరు మీ అడుగులు వచ్చి. రామారావు గారికి మనసు చాలా పెద్ద మనసు అండి. అయింది ఎవరినా వదలలో. నిజంగా ఈ వరదలో ఇంచుమించు వారం రోజులు 10 రోజులు పట్టి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు సరైన వసతులు లేక. ఈ నేపథ్యంలో ఈయన ఆయన సొంత పడవతోటి వీళ్ళందరికీ అవతలకి హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేకుంటే వాటర్కి వెళ్ళాలన్నా ఏమి ఏదైనా గొప్ప కృప అంటే. ఎందుకంటే గవర్నమెంట్ వారు పడ వస్తామని ఉండవు. ఈయన స్థానికుడు కాబట్టి ఈ పడ మీద తిప్పడం జరిగింది. నిజంగా వీరికి ఉన్న మనసు చాలా గొప్ప మనసు. మీకు వందనాలండి. చూడండి, మనం మరి ఇదేదో అస్తమానం మాట్లాడడం కాదు, కానీ ఈ ప్రతి సంవత్సరం ఈ వరద ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాల వల్ల దిగువ ప్రాంతమైనటువంటి ధవళేశ్వరం నుంచి ఈ వాటర్ లాగా చేరుకుంటూ ఇది గోదావరి ప్రాంతానికి వస్తుంది. మీకు ఇదివరకే మీకు చెప్పాను. మీకు చూస్తున్న మీ అందరికి కూడా నా ధన్యవాదాలండి. ఈ ప్రాంతం సంగరేడుపల్లి మండలము, అప్పని రామలక గ్రామం, కోనసీమకు చివరి మండలం ఇదే. ఈ నేపథ్యంలో మరి ఈ ఈ కుటుంబాలు అనేటికి గవర్నమెంట్ సహాయం చేస్తుంది. మన వంతుగా ప్రార్థన చేద్దాం. మీరందరూ ప్రార్థన చేయండి.
వచ్చే వరదకి ఇల్లు మంచి ఇల్లు కట్టుకోవాలని వీళ్ళ కోసం ప్రార్థన చేయవస్తుందిగా. అలాగే ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఇక్కడ స్థానికంగా పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారు ఫోన్ నెంబర్ కూడా ఇందులో చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా వీళ్ళకి సహాయం చేయాలనుకుంటే వీళ్ళందరూ కూడా చర్చికి వెళ్తూ ఉంటారు కాబట్టి మీరు వారికి సహాయం చేయాలనుకుంటే నేరుగా పాస్టర్ గారికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుని మీరు సహాయం చేయవస్తుందిగా నేను కోరుతున్నాను. మరొక సమాచారంతో మేము ఇందుకు వస్తాను.